రికార్డు తీయండి. ఒక పాయింట్ గవర్నర్ ప్రసంగం మీద ఉంది అధ్యక్ష. ఇంకా మీ సభ్యులందరూ కూడా మీ మీద అధికారంలో ఉన్నట్టుగా, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఇంకా భ్రమలో ఉండి మాట్లాడుతున్నారు. మీరు కొద్దిగా మారండి. మీరు అధికారంలోకి వచ్చారు, ఏదో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మీరేదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఓకే, 5 సంవత్సరాల అధ్యక్ష సమర్థవంతమైనటువంటి పాలన అందించామని 100% చెప్పగలుగుతున్నా. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 65 సంవత్సరాలు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగిందో, ఈ 5 సంవత్సరాలు అంత అభివృద్ధి సంక్షేమం చేశామని విశ్వసిస్తున్నాను అధ్యక్ష. అనిల్ కుమార్ యాదవ్ గారు ప్లీజ్. లేదు ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడేదానికే, మీరు మాట్లాడేదానికే సార్ అధ్యక్ష. మా మంత్రి అచ్చన్న గారు, మేం భ్రమలో ఉన్నాం, మేం భ్రమలో ఉన్నాం అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంకా కూడా వాళ్ళ అధికారంలో ఉన్న భ్రమలో ఉన్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు మేము మహత్తమైన పరిపాలన అందించాం కాబట్టే మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు అని చెప్పి ఆయన ఒప్పుకోవటం జరిగింది అధ్యక్ష. 23 మంది సింపుల్ గా రెండు చెప్తాను అధ్యక్ష. వాళ్ళ మంచి పరిపాలన గురించి, నీటి బొట్టు లేకుండా, నీడ చెట్టు లేకుండా, నీరు చెట్లో 18,000 కోట్ల రూపాయలు దోచేసిన ఘన చరిత్ర అధ్యక్ష. అందుకే ఒక అధ్యక్ష, 2 మినిట్స్ అధ్యక్ష. ఏదైతే లైఫ్ లో అయినా ఆంధ్రప్రదేశ్ పోలవరం చెప్పుకుంటున్న పోలవరం 16,000 నుంచి 56,000కి పెంచేసిన ఘన చరిత్ర వాళ్ళది కాబట్టి అడుగున్నారు అధ్యక్ష. ధర్మ పోరాటాల దీక్షతో సార్, ధర్మ పోరాటాల దీక్షతో 500 కోట్ల రూపాయలు నాకేశారు కాబట్టి అక్కడ ఉన్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. మినిస్టర్ గారు భ్రమపడుతున్నారు సార్. అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబు 23 మందిని మా చోరాన్ని ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి అలీబాబు గారికి 23 మందిని ఇచ్చారు అధ్యక్ష భగవంతుడు. ఫైనల్ గా కూర్చోండి. చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష